సో నేనైతే మీ బిగ్ బాస్ తర్వాత ఇమీడియట్లీ చేసిన ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయారు కదా. సో ఎట్లా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అమేజింగ్, ఆబ్వియస్లీ బాగుంటుంది. అండ్ పెళ్ళై సంవత్సరమే అవుతుంది కాబట్టి నేను పెద్దగా నేను వేరియేషన్స్ అట్లాంటివి నేను చెప్పలేను, ఎందుకంటే నన్ను అందరు కూడా ఇంట్లో బాగా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. సో నాకు అంటే నేను పెళ్ళి కాకముందు అట్లుండే, పెళ్లి తర్వాత ఇట్లా అనే తేడా కూడా నాకు లేదు. ఓకే, ఆబ్వియస్లీ నాకు ఇంట్లో మంచిగా చూసుకుంటారు, సపోర్ట్ చేస్తారు బేసిక్గా. అంటే ఆబ్వియస్లీ రాకేష్ గారు కూడా స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ కాబట్టి తన వర్క్ స్టైల్ ఏంటిది, తను ఎట్లుంటారు అనేది ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆల్రెడీ అలవాటైపోయి ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాకు సపోర్ట్ చేయడం, సో నాకు స్టార్టింగ్ నుంచి ఏదైనా లొకేషన్కి అట్లాంటి షూట్కి వెళ్ళిపోతుంటే నాకు బాక్స్ తీసుకొని వెళ్ళడం అట్లాంటిది నాకు అలవాట్లేదు. అట్లాంటిది మార్నింగ్ టైం నాకు ఎంత ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఉన్నా కూడా మా అత్తమ్మ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టడం, అట్లాంటి నాకు కొత్తగా యాడ్ అవ్వడం తప్ప డిసప్పాయింట్ చేసేటి కానీ లేకపోతే ఎందుకు ఇట్లా నేను పెళ్లి చేసుకున్నా అనేది కానీ ఇప్పటివరకు నాకు ఎప్పుడు గాడ్ గ్రేస్ అనిపించలేదు.